राहुल गांधी जन्मदिन 52వ జన్మదిన వేడుకలు కోడూరు నియోజకవర్గం బెలగల్ మండలంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి శశిధర్ గారు వెంకటేశ్వర గారు పాండు గారు ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి జయంతి ఉత్సవాలు మరీ మరీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ రాహుల్ గాంధీ గారు బడుగులకు బలహీనులకు గొంతుకై వాళ్ళ పక్షాన నిలబడి పోరాడుతున్నాడు. పోరాడుతూ వాళ్ళు పోరాడుతున్నటువంటి క్రమంలో ఈ భారతీయ జనతా పార్టీ వాని రాజకీయానికి ఈ ఎదుర్కోలేక వాని మీద లేనిపోని కేసులు పెట్టి వాని రాజకీయంగా అణగదొక్కడానికి చూస్తున్నాడు. అయ్యా మోడీ గారు మీరు ఎట్లా ఎంత అణగదొక్కినా అంతే విపత్తున రాహుల్ గాంధీ గారు పైకి వస్తారు, ప్రజల పక్షాన ఉంటారు, మీ తప్పులను ఎండగడతారు. మీరు రేపు అక్టోబర్ 2వ తేదీన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఆ యాత్రకు చూసి మీలో వణుకు పుట్టింది, భయం పుట్టింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని లేనిపోని కేసులు సోనియా గాంధీ గారి మీద మరి రాహుల్ గాంధీ గారి మీద ఈడీ కేసులు పెట్టడం జరిగింది. కానీ ఆ కేసులకు ఆ చాటాకు తప్పులకు భయపడే ప్రసక్తే లేదు. ధైర్యంగా ఎదుర్కొంటాము, మేమందరం రాహుల్ గాంధీ పక్షాన నిలబడతాము, వారిని పోరాడతాము. రాహుల్ గాంధీ గారు అండ్ సోనియా గాంధీ గారు కడిగిన ముత్యంలాగా ఈ కేసు నుంచి బయటపడతారు, ప్రజాపక్షంలో ఉంటారు, ప్రజల మేలు కోసం పనిచేస్తున్నారు. కానీ మా మిత్రులారా, ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. మా కాంగ్రెస్ పార్టీ 2 నినాదాలతో ముందుకు వచ్చింది, జై జవాన్ జై కిసాన్ అని. కానీ బీజేపీ పార్టీ ఆ 2 నినాదాలని నిర్వీర్ణం చేయడానికి ముందుకు వచ్చింది, ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మన రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఆందోళన చేసింది. రైతులు ఉవ్వెత్తున ఉద్యమాలు చేసి బీజేపీ గవర్నమెంట్ మెడలు వంచి ఆ నల్ల చట్టాలను రద్దు చేసింది. అదేవిధంగా అగ్నిపథ్ కూడా మీరు త్వరలోనే ఆ చట్టాలను రద్దు చేస్తారు, యువతకు క్షమాపణ చెప్తారు. రాబోయే రోజుల్లో ప్రధాని గారు మోడీ గారు ప్రజల ఆగ్రహానికి గురి అవుతారు. మీరు రోడ్డు మీదకి కూడా రావడానికి కూడా మీరు ఆస్కారం ఉండదు. అందుకోసం మేమందరూ రాహుల్ గాంధీ పక్షాన ఉన్నాం, రాహుల్ కాంగ్రెస్ పక్షాన ఉన్నాము. రాహుల్ గాంధీ గారికి బర్త్డే సందర్భంగా మా ఒకే ఒక గిఫ్ట్ ఇస్తున్నాం మేము, రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని చేయడమే. అందుకు మా కార్యకర్తలందరూ కంకణబద్ధం అవుతున్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం అనగా జన్మదిన కానుక ఇవ్వడం కూడా జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, రైతులు సంతోషంగా ఉంటారు. అందుకోసం రాహుల్ గాంధీ గారు ఒక ప్రణాళిక తెచ్చారు రైతుల కోసం. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్నారు. మీరు పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తానని వరంగల్ డిక్లరేషన్లో చెప్పారు. అందుకోసం ప్రజలు విశ్వసిస్తున్నారు, రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీవే మంచి రోజులు మన అవస్థకు వస్తున్నాయి అని ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మన రాహుల్ గాంధీ గారు ప్రధాని ఏదైతే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం గ్యారంటీ. ప్రత్యేక హోదా వస్తేనే మనందరూ యువత ఇవాళ బాగుపడుతుందో, యువతకు ఉద్యోగాలు వస్తాయి, మన పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఇది మా రాహుల్ గాంధీ అప్పుడే అన్నారు. రాహుల్ గాంధీ ఇది పెట్టే పత్రిక హోదా, ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి భిక్ష కాదు, వాళ్ళ హక్కు. నా తొలి సంతకం ప్రత్యేక హోదా మీద అన్ని హామీ ఇచ్చారు. అందుకోసం ఈ వేడుక సందర్భంగా నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, మరొకసారి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ జై కాంగ్రెస్. మీ పేరు సార్? నా పేరు దామోదరం రాధాకృష్ణమూర్తి. నేను కాంగ్రెస్ పార్టీ కోడుమూరు ఇన్ఛార్జ్గా ఉన్నాను, మరియు అట్లే జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఏమయ్యా నీ రాహుల్ గాంధీ మీరు ఎవరన్నా కూర్చో ఉంటే ఇంకా బంగారులాగా కూతురండి రా.